రేపు ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధానిని సందర్శించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కేబినెట్ భేటీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కేబినెట్ లో కీలక చర్చ జరపనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలపైన ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. మెగా డిఎస్సి, పెన్షన్ పెంపుదల, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో సహా మరికొన్ని అంశాలపై చర్చించి ఆమోదించనుంది ఏపీ కేబినెట్. సూపర్ 6 హామీలపై ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ లో ప్రత్యేక ప్రస్తావన ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపైన కేబినెట్ లో కీలక చర్చ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ భేటీ రేపు జరగబోతున్న నేపథ్యంలో దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజు లైవ్ లో అందిస్తారు. జయరాజు, అనేక అంశాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఏపీ కేబినెట్ భేటీలో, దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ధనలక్ష్మి, రేపు ఉదయం 10 గంటలకే నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరుగుతూ ఉంది. దాదాపు 2.5 గంటల పాటు జరిగే ఈ సమావేశంలో అనేక రకాలైనటువంటి అంశాలను ఎజెండాగా తీసుకుంటారు. మొత్తం వివిధ శాఖల నుంచి కూడా సమాచారం అంతా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రేపు ఉదయం జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో మొదటి కేబినెట్ సమావేశం మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమావేశం అవ్వబోతా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన దీంట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన, 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన, 3వ సంతకం పెన్షన్ల పెంపుదలపైన చేసినటువంటి ముఖ్యమంత్రి వాటితో పాటు 5 సంతకాలు చేశారు. 5 సంతకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో రేపు ఏకగ్రీవంగా ఆమోదించబోతున్నారు. వీటిని తక్షణమే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత వాటికి సంబంధించిన విధి విధానాలను రూపొంది, వాటికి సంబంధించిన జీవోలు వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత దీని జూలై 1వ తేదీ నుంచి పెంచినటువంటి పెన్షన్ల పెంపుదల, అదేవిధంగా బకాయిలతో సహా ఒక్కొక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయలు ఇచ్చేటటువంటి అంశం ఏదైతే ఉందో, ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో వాటిని తక్షణం అమలు చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగినట్టు నేపథ్యంలో ఈ ఫైలింగ్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీనిపైన ఏపీ కేబినెట్ సమావేశం రేపు ఆమోదించింది. దీనికి సంబంధించిన ఇమీడియట్గా వీటిని అమలుకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో, ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలన్నిటిపైన కూడా మొదటి ఏపీ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా వీటిపైన చర్చిస్తారు. ఏ అంశాలు ఎప్పటి నుంచి అమలు చేయాలి, వాటికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వీటి ద్వారా లబ్ధి పొందేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు, వాటికి సంబంధించిన సమగ్రమైనటువంటి చర్చ రేపు ఏపీ కేబినెట్ సమావేశంలో జరగబోతా ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, అదేవిధంగా అమరావతి ప్రజల రాజధాని ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు కూడా ముఖ్యమంత్రి ఏపీ కేబినెట్లో మంత్రులతో వారికి ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా స్వయంగా పంచుకునే అవకాశం ఉంది. వీటితో పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని, పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎంపీలకి దిశానిర్దేశం చేశారు. వాటికి సంబంధించిన అంశాలు, విభజన చట్టంలో ఉన్న అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులు, వివిధ శాఖల్లో గత 5 సంవత్సరాలుగా చోటు చేసుకున్న పరిణామాలు, ఆర్థికంగా ఉన్నటువంటి అంశాలు, అప్పులు, వీటిపైన వివిధ శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు ఏవైతే రిలీజ్ చేయాలని నిర్ణయించారో వాటికి సంబంధించినటువంటి చేస్తున్నటువంటి కసరత్తుకు సంబంధించి అంశాలన్నీ కూడా ఏపీ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దాదాపు 42 నుంచి 48 అంశాలతో కూడినటువంటి ఎజెండాతో సిద్ధమవుతున్నటువంటి ఏపీ కేబినెట్ వాటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుని వాటిని అమలు దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ధనలక్ష్మి,
అయితే జయరాజ్, ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి సంబంధించి అలాగే ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ జరగాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎటువంటి అంశాల మీద వీరు ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ధనలక్ష్మి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంది. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదాయం ఎంత వస్తుంది, అప్పులు ఎంత ఉన్నాయి, కట్టాల్సిన వడ్డీ ఏ మేరకు ఉంది అనేటటువంటి అంశాల గురించి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తూ ఉంది. దీనిపైన త్వరలోనే 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి కూడా ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇప్పటికే భేటీ నిర్వహించారు. వివిధ రకాలైనటువంటి ఆస్తుల్ని తనఖాలు పెట్టారు. అదేవిధంగా వివిధ సోర్సుల నుంచి కూడా లక్షలాది రూపాయల అప్పులు తీసుకొచ్చారు. వాటి కట్టేటటువంటి వడ్డీయే తలకమించిన భారంగా పరిణమించినటువంటి ఇలాంటి సమయంలో అసలు ఆ రాష్ట్రంలో ఏ ఏ వనరుల ద్వారా ఆదాయం వస్తుంది, ఏ ఏ ఖాతాల ద్వారా అప్పులు చెల్లిస్తాల్సి వస్తుంది, వాటికి వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు, వాటికి పూర్తి స్థాయిలో ఈ అప్పులు వడ్డీలు ఆదాయం ఇవన్నీ బేరేజ్ వేస్తూ ఆర్థిక శాఖ ఒక సుదీర్ఘమైనటువంటి పెద్ద ఎక్సర్సైజ్ అయితే జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి ముఖ్యమంత్రికి ఈ నివేదిక అందుద్ది. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చేస్తున్న అప్పులు ఆదాయాలు వివిధ వర్గాలకు చెల్లిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. వీటితో పాటు ఒక్క ఆర్థిక శాఖలోనే 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని నిర్ణయం జరుగుతున్న నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా అటు మద్యం కానీ ఇసుక కానీ అదేవిధంగా పర్యాటక సంబంధించి కానీ వీటన్నిటిపైన శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. వీటిపైన కూడా చర్చించడానికి రేపు ఏపీ కేబినెట్ ఎజెండాలో పొందుపరుస్తున్నారు ధనలక్ష్మి. థ్యాంక్ యూ జయరాజ్.